మనం కొన్ని కొన్ని విషయాలను చూసినప్పుడు, కొన్ని కొన్ని విషయాలను విన్నప్పుడు, ఓరిదేనమ్మా జీవితం అనుకుంటాం. చాలాసార్లు అనుకుంటాం కదా. నాకైతే ఈ మధ్యకాలంలో ఎంపీ రఘురామకృష్ణంరాజు గారికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చి, ఆ బెయిల్ అనేది తన సొంత పూచికత్తును సిఐడి కోర్టులో సమర్పించి, మరో ఇద్దరు జామీను కూడా, హామీని కూడా మరో ఇద్దరి పూచికత్తును కనుక సమర్పించి బెయిల్ తీసుకోండి అని చెప్పారు కదా. చెప్పిన తర్వాత రఘురామకృష్ణంరాజు గారు సొంత పూచికత్తు ఇవ్వకుండానే ఢిల్లీకి వెళ్ళిపోయారు కదా, జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నట్లే. సో ఈ వ్యవహారం ఏమైంది అని చెప్పి తర్వాత చాలాసార్లు అనుకున్నాం, వ్యక్తిగత పూచికత్తు తీసుకోవాలని, ఆయన ఏమో ఆన్లైన్లో పంపించినారని, అవి ఏమైంది లాస్ట్కు అని తెలియలేదని చెప్పి చాలాసార్లు మాట్లాడుకున్నాం. దీనికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు ఒక కీలక పరిణామం సంభవించింది. ఆ కీలక పరిణామం ఏంటి మనకి ఇప్పటివరకు తెలియదు. ఇటు ఎవరు బయటకు బహిర్గతం చేసిన లేరు. రఘురామకృష్ణంరాజు గారు సిఐడి కోర్టుకి ఇచ్చినటువంటి వ్యక్తిగత పూచికత్తు బాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి గల్లంతయ్యాయట. గల్లంతయ్యాయంటే ఆయన వ్యక్తిగత పూచికత్తు కింద స్వయానా సంతకం చేసి ఇచ్చారా, ఇస్తే ఆయన దగ్గర ఎవరు సంతకం చేయించారో తెలియదు. ఆన్లైన్లో సమర్పించారా, మరి ఆన్లైన్లో సమర్పించవచ్చా, సమర్పిస్తే ఎక్కడ గల్లంతయ్యాయి, అసలు గల్లంత ఎట్లా అయ్యాయో తెలియదు. ఈరోజు దీని మీద సుప్రీంకోర్టు నుంచి రఘురామకృష్ణంరాజు గారికి ఒక పర్మిషన్ వచ్చిన తర్వాత, ఒక అనుమతి వచ్చిన తర్వాత, దేనికి అనుమతి వచ్చింది, సిఐడి కోర్టులో ఆయన సమర్పించినటువంటి బాండ్స్ అనేటివి గల్లంతయ్యాయి కదా, కాబట్టి మీరు మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకొని అప్పుడు కావాలంటే తిరిగి సబ్మిట్ చేయండి అని చెప్పి ఇక్కడ మెజిస్ట్రేట్ కోర్టు చెప్పిందట. మెజిస్ట్రేట్ కోర్టు చెప్పింది కాబట్టి రఘురామకృష్ణంరాజు గారు సుప్రీంకోర్టును సంప్రదిస్తే మళ్ళీ 4 వారాలు సమయం ఇచ్చారట. అంటే ఏంది, ఇప్పటి వరకు రఘురామకృష్ణరాజు గారికి టెక్నికల్గా బెయిల్ వచ్చినట్లా రానట్లా, ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారా, కాదు బెయిల్ మీద ఉన్నారంటే బెయిల్ ప్రాసెస్ టెక్నికల్గా పూర్తిని అవ్వలేదు కదా, పూర్తి అవ్వలేదు కదా. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు 4 వారాలు సమయం ఇచ్చిందంట. ఈ 4 వారాల్లో మళ్ళీ ఆ వ్యక్తిగత పూచికత్తు సమర్పించి ఆ ప్రాసెస్ పూర్తి చేస్తారేమో. బాబోయ్, ఎన్ని నెలల నుండి ఒక టెక్నికల్ ప్రాసెస్సే పూర్తి చేసుకోకుండా, బెయిల్ ప్రాసెస్సే పూర్తి చేయకుండా దర్జాగా మీసాలు తిప్పుతూ, తొడలు కొడుతూ, పాటలు పాడుతూ, మంచిగా నటించుకుంటూ, పంచులు వేసుకుంటూ, సెటైర్లు వేసుకుంటూ, మంచి హావభావాలు పలికించుకుంటూ, ఆయన మద్దతుదారులతో పులి అని పిలిపించుకుంటూ, వ్యతిరేకులతో మంచి నటుడని పిలిపించుకుంటూ, ఇవన్నీ చేసుకుంటూ దర్జాగా హోం మంత్రులను కలుస్తూ, పార్లమెంటుకు హాజరవుతూ, లోక్సభ స్పీకర్ను కలుస్తూ, కేంద్ర మంత్రులను కలుస్తూ, మరి ఎంత దర్జాగా. నిజంగానే ఇది ఒక కొత్త రకం అనుభవం. అంటే నాలాంటి ఏమంటారు, ఇంతకుముందు ఎప్పుడు మనం చూడని వాళ్ళం ఇట్లాంటివన్నీ. మనకేం అనుభవం ఉంటుంది ఇంత వీరి కథలు, దీని వెనకలు ఏముంటాయి ఏంది అని అనుభవపూర్వకంగా అయితే ఇవన్నీ తెలుసుకుంటున్నాం. ఇట్లా కూడా ఉంటుంది ప్రాసెస్ అని. ఎనీహౌ, 4 వారాలు సమయం ఇచ్చారు. ఆ 4 వారాల్లో మళ్ళీ వ్యక్తిగత పూచికత్తులు సమర్పించాలట. మరి సమర్పించేస్తారు, మరోవైపు సిఐడి కానీ ఏమైనా విచారణ చేస్తుందేమో, వీళ్ళ వాగోతలు ఏవో బయటపడ్డాయి, ఏ ఈ రోజు ట్రాన్సాక్షన్ జరిగాయని చెప్పి సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చారు, మరి ఏదైనా ముందుకెళ్తుందో, ఒకవేళ వాళ్ళు నోటీస్ ఇస్తే విచారణకు అందుబాటులో ఉండాలని చెప్పి బెయిల్ ఇచ్చిన సందర్భంగా గవర్నర్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది కాబట్టి, మరి వీళ్ళకి నోటీస్ ఇస్తారు, ఆయన విచారణకు పిలుస్తారు, ఆయన అసలు వ్యక్తిగత పూచికత్తులు ఎప్పుడు సమర్పిస్తారు, చూద్దాం దీంట్లో మళ్ళీ ఎన్ని ట్విస్ట్లు వస్తాయో.